దశమాధ్యాయం యొక్క ఫలశ్రుతిని ఒకసారి ఒకసారి పరిశీలించుకుందాం కాశీనగరంలో విశ్వేశ్వరుడు సాయంకాలాల పూట లేదా రోజులో కొద్దిసేపు కనిపించటం లేదు ఇది పరమేశ్వరుడి యొక్క ప్రమథ గణాలని కలవరపరిచింది ఆయన కనిపించటం లేదు ఉన్నట్టుండి మాయమవుతున్నాడు కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ ప్రత్యక్షం అవుతున్నాడు సంస్థానంలో కనిపిస్తున్నాడు దీనికి కారణం ఏమై ఉండొచ్చు అని ప్రమథగణాలందరూ అన్వేషించటం మొదలుపెట్టారు ప్రమథగణాలలో ముఖ్యుడైనటువంటి భృంగిరిటుడు మొత్తానికి స్వామి రోజు ఎటు వెళుతున్నాడు అనే విషయాన్ని పట్టాడు స్వామి రోజు ఒక ఇంటికి వెళుతున్నాడు స్వామి వెళ్ళిన వెంటనే ఆ ఇంటి తలుపులు తెరుచుకుంటున్నాయి ఆ ఇంట్లోంచి ఒక వ్యక్తి బయటకు వస్తున్నాడు ఆ వ్యక్తి ఏదో గొనుక్కుంటున్నాడు గొనుక్కుంటూ గొనుక్కుంటూ వెళుతున్నాడు స్వామి ఆ వ్యక్తి వెంటనే నడుస్తూ వెళుతున్నాడు ఆ వ్యక్తి కాశీలో రోజుకొక ప్రదేశానికి వెళుతున్నాడు ప్రదేశానికి వెళ్ళి కొంతమంది వ్యక్తులను చూస్తున్నాడు అతను కూడా వెతుకుతున్నాడు వెతికి కొంతమంది వ్యక్తులను ప్రత్యేకించి పట్టుకుని వాళ్ళకేదో చెప్తున్నాడు వాళ్ళకి చెప్పిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాడు అతను ఇంటికి వచ్చిన తర్వాత స్వామి కూడా అతనితో కూడా ఇంటికి వచ్చి అతను ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసేసుకున్న తరువాత సంస్థానానికి వచ్చి కనిపిస్తున్నాడు ఇది స్వామి యొక్క నిత్యకృత్యంగా ఉంది దీనికి కారణం ఏమై ఉంటుంది అని అందరినీ చాలా ఆశ్చర్యానికి అన్వేషణకి గురి చేసింది ఎవరు స్వామిని అడిగే ధైర్యం చేయలేకపోయారు భృంగిరిట్టుడు మాత్రం ఒకరోజు ధైర్యం చేసి స్వామి మీరు రోజూ సాయంకాలాల పాటు ఒక వ్యక్తి వెంట తిరుగుతున్నారు మీరెలా ఆ వ్యక్తి వెంట చేతులు కట్టుకుని తిరుగుతుంటే నేను చూడలేకపోతున్నాను అతను ఏం చేస్తున్నాడో తెలియటం లేదు అతను ఏం అనుష్ఠానం చేస్తున్నాడో తెలియటం లేదు మీరెందుకు అతని వెంట చేతులు కట్టుకుని కాశీలో ఆయా ప్రదేశాలను రోజూ తిరుగుతున్నారు ఆ వ్యక్తి ఎందుకు ఒక వ్యక్తిని వెతుకుతూ అతనికి ఏదో చెప్పి వెనక్కి వస్తున్నాడు మీరెందుకు అతను ఉపదేశం చేయంగానే లేదా అతను ఆ వ్యక్తి చెవిలో ఏదో ఒకటి చెప్పంగానే మీరు సంతోషపడుతున్నారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి అని అడిగాడు అడిగితే పరమేశ్వరుడు సంతోషించి బృంగిరిటా ఏం లేదు మొన్న పౌర్ణమి రోజున మొన్న అంటే కొంతకాలం క్రితం పౌర్ణమి రోజున ఒకరోజు రాత్రి నేను కైలాసంలో ఉండగా ఉద్యానవనానికి వెళ్ళాను గుర్తుందా ఉద్యానవనానికి వెళ్ళినప్పుడు ఉన్నట్టుండి ఒక నల్లటి హంస వచ్చి నా ముందు వాలింది గుర్తుందా నల్లటి హంస ఒక పద్మాన్ని తన నోటతో కరుచుకు వచ్చి నాకు సమర్పించింది గుర్తుందా ఆ హంసే ఈ వ్యక్తి అని అన్నాడు అంటే భృంగిరుటుడు అడిగాడు స్వామి నేను అడుగుతున్నది ఆ వ్యక్తి వెంట మీరు ఎందుకు వెళుతున్నారు అని మీరు నన్ను ఇంకా సందేహంలోకి నెట్టడానికి ఒక నల్లటి హంస వచ్చింది కదా ఆ నల్లటి హంసే ఈ వ్యక్తి అని అంటున్నారు నాకు అడిగిన ప్రశ్నకు సరి సమాధానం రాలేదేమో అనిపిస్తోంది కొంచెం సందేహము కలవరపాటు కలుగుతున్నాయి అని అన్నాడు అంటే స్వామి అన్నాడు ఇలాంటి వాటికి ఇలా కంగారు పడకూడదు ఇలా బాగా తీవ్రమైన సందేహము లేదా ఏం జరుగుతోంది రెండిటికీ ఈ కనెక్షన్ సరిగ్గా దొరకటం లేదు అనుకున్నప్పుడు దశమాధ్యాయ పారాయణ చేయాలి అలా గనక పారాయణ చేసినట్లయితే తర్వాత చెప్పబోయేటువంటి విషయాలు బాగా అర్థమవుతాయి అందువలన దశమాధ్యాయ పారాయణం ఒకసారి చేసిరా తర్వాత మిగతా భాగం చెప్తాను నల్లటి హంస కనిపించింది కదా ఆ నల్లటి హంసే ఈ వ్యక్తి అని పరమేశ్వరుడు అన్నాడు ఆ నల్లటి కథ నల్లటి హంస కథ తెలుసుకుంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అనే విషయం అర్థమవుతుంది ఆ నల్లటి హంస ఒకప్పుడు బ్రహ్మగారి విమానంలో ఎగరటానికి ఉపయోగించేటువంటి హంసల్లో ఒక హంస అది ఒకరోజు సెలవు రోజున భూలోకానికి విహారానికి వచ్చింది భూలోకంలో ఒక చెరువు మీదుగా ఆ హంస ఎగురుతూ ఉన్నది ఎగురుతూ ఉండగా చెరువు మీ చెరువు కింద నుండి ఒక పుంజం వచ్చి ఈ హంసని తెల్లటి హంసని కాస్త నల్లటి హంసగా మార్చేసింది ఆ పుంజం ఏమిటి అని వెతుక్కుందామని ఈ నల్లటి హంస నల్లగా మారినటువంటి హంస చెరువులో వెతుక్కున్నది వెతుక్కుంటే అందులో ఒక పద్మరూపంలో ఉండేటువంటి ఒక స్త్రీ ఆ స్త్రీ నుండి ఈ తేజోమండలం బయటకు వస్తుంది అనే విషయం అర్థం చేసుకుంది అప్పుడు ఆ స్త్రీని నువ్వెవరివి ఎందుకు ఇక్కడ ఉన్నావు ఎందుకు ఇలా ఉన్నావు అని ప్రశ్నించింది చెబితే ప్రశ్నిస్తే ఆ స్త్రీ చెప్పింది నేను ఒక అప్సరసను గత జన్మలో నేను ఒక పండితుడి యొక్క భార్యను అది ఆ పండితుణ్ణి సరిగ్గా నేను చూసుకోకపోవటం వలన ఒక సందర్భంలో ఆయన శాపానికి గురి అయి ఒక చిలుకగా పుట్టాను ఒక చిలుకగా పుట్టి ఒక ముని కులంలో ఒక ముని పత్ని దగ్గర నేను శ్రీమద్భగవద్గీతలో దశమాధ్యాయాన్ని నేర్చుకున్నాను నేర్చుకుని ఆ జన్మలో అది వల్లించటం చాతకాక నేర్చుకుని కంఠస్థం చేయటం చాతకాక కేవలం మనసులో ఉంచుకుని ఆ జన్మను చాలించాను ఆ భగవద్గీత దశమాధ్యాయాన్ని మనసులో ఉంచుకున్నంత మాత్రాన నేను పై జన్మలో ఒక అప్సరసగా పుట్టాను అప్సరసగా పుట్టి ఒకరోజు సెలవు రోజున ఈ చెరువు దగ్గరకు వచ్చి వి దైవవశాత్తు దుర్వాస మహర్షి గారి యొక్క శాపానికి గురి అయ్యి ఈ చెరువులో పద్మంలా పడి ఉన్నాను పద్మంలా పడి ఉన్నప్పటికి ఆయన యొక్క శాప మహిమ చేత లేదా ఆయన యొక్క అనుగ్రహ మహిమ చేత నాకు స్మృతులు అలాగే నోటితో పలికేటువంటి సామర్థ్యము ఈ రెండు దక్కినాయి అందువలన ఈ నీళ్లలో ఉన్న దగ్గర నుంచి పద్మంగా శాపవశాత్తు ప్రవేశించిన దగ్గర నుంచి నేను నిరంతరం శ్రీమద్భగవద్గీతలో దశమాధ్యాయాన్ని పారాయణం చేసుకుంటూనే ఉన్నాను పారాయణం చేసుకోగా చేసుకోగా నాకు అతీంద్రియమైన శక్తులు దివ్యశక్తులు ఇవన్నీ సంక్రమించటం ప్రారంభించినాయి వాటి ప్రభావంగానే ఈ తేజ మండలం వ్యాపిస్తూ ఉన్నది నీవు బ్రహ్మగారి విమానంలో ఉన్నవాడివి అయినప్పటికీ కింద ఒక తేజోమండలం ఉన్నది అని గుర్తించలేకపోయావు గుర్తించలేక ఆ తేజోమండలం మీదుగా నువ్వు ఎగిరావు ఎగిరినందువలన నీకు ఈ దుర్గతి పట్టింది అని చెప్పింది మరైతే నాకు ఈ దుర్గతి నుండి విముక్తి ఎలా లభిస్తుంది అని అడిగితే నీవు దశమాధ్యాయాన్ని నేను ఉపదేశం చేస్తాను నువ్వు పారాయణ చేసుకో ఉపదేశం అంటే ప్రత్యేకించి ఏమీ లేదు నేను బిగ్గరగా చదువుతాను నువ్వు విని జాగ్రత్తగా నేర్చుకో ఇలా ఉపదేశం వలన దశమాధ్యాయాన్ని నేర్చుకుంటే నీకు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళటానికి అర్హత లభిస్తుంది అప్పుడు ఒక పద్మ పద్మాన్ని తీసుకువెళ్ళి పరమేశ్వరుడికి సమర్పించుకుని పరమేశ్వరుడి ద్వారా నీ శాప విముక్తిని సంపాదించుకో నీకు కలిగినటువంటి ఈ కష్టాన్నిండి నివారణను సంపాదించుకో అని ఆ పద్మం ఈ నల్లటి హంసకు చెప్పింది అప్పుడు ఆ దశమాధ్యాయాన్ని విని జాగ్రత్తగా కఠస్థమయ్యేటట్లుగా ఉంచుకుని ఈ నల్లటి హంస అందులోంచి ఒక పద్మాన్ని తీసుకొచ్చి నాకు సమర్పించింది సమర్పించిన వెంటనే నేను అనుగ్రహించాను నేను నవ్వాను కానీ నా మూడో కన్ను తెరవకుండానే ఆ వేడికి ఈ హంస కాస్త బూడిదైపోయింది బూడిదైపోయి ఈ జన్మను చాలించుకుని పై జన్మలో ధీరబుద్ధి అనే పేరుతో ఈ కాశీనగరంలో వ్యక్తిగా పుట్టింది లేదా ధీరబుద్ధి అనే ఈ వ్యక్తి ఇలా నల్లటి హంస యొక్క మరుజన్మగా పుట్టాడు అని పరమేశ్వరుడు చెప్పాడు భృంగిరిటుడు మనలాగానే అడిగాడు అయ్యా నేను అడిగిన ప్రశ్నకు ఇంకా సమాధానం రాలేదు మీరెందుకు ఆ వ్యక్తి వెంట చేతులు కట్టుకుంటూ నడుస్తూ వెళుతున్నారు అనే ప్రశ్నకు సమాధానం రాలేదు అని భృంగిరిటుడు కూడా అడిగాడు మనం కూడా అదే ప్రశ్నతో ఉన్నాం కానీ ఇంతకు ముందే పరమేశ్వరుడు చెప్పినట్లుగా ఇలాంటి సందేహాలు కలిగినప్పుడు ఒకసారి పారాయణ చేసుకుని పైన సందేహాలను పూర్తి చేసుకోవటం కోసం ప్రయత్నం చేయాలి అందువలన మనం ఒకసారి మరొకసారి పారాయణ చేసుకుని భృంగిరిటుడు అడిగిన ప్రశ్నకు పరమేశ్వరుడు ఇలా సమాధానం చెప్పాడు హంసగా మారి హంసగా నల్లగా మారి ఆ శాపాన్ని లేదా ఆ దోషాన్ని నా దృష్టితో పోగొట్టుకున్నటువంటి జీవుడు దశమాధ్యాయాన్ని ఉపదేశం పొందినటువంటి జీవుడు పై జన్మలో కాశీలో ధైర్యబుద్ధి అనేటువంటి మహానుభావుడిగా జన్మించాడు పుట్టిన దగ్గర నుంచి గత జన్మ స్మృతి వలన నిరంతరం దశమాధ్యాయం యొక్క పారాయణం ఆ దశమాధ్యాయంలో చెప్పినటువంటి ఆ పరమాత్మ యొక్క విభూతులనే చింతిస్తూ ఉండటం వాటి గురించే ఆలోచిస్తూ ఉండటం వాటి ద్వారా పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం అనే సాధనలోనే మునిగిపోయినాడు ఇతని సాధన ఎంత దాకా చేరిందంటే ఈ వ్యక్తి ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు శ్రీమన్ మహావిష్ణువు ప్రత్యక్షమవటానికి సిద్ధంగా అతని ఇంట్లోనే కూర్చునున్నాడు నేనైతే బయట తిరుగుతూ కనిపిస్తున్నాను మహావిష్ణువు సాక్షాత్ శ్రీమన్ మహావిష్ణువు ఆయన ఇంట్లో కూర్చునున్నాడు ఆయన ఎప్పుడు తెలిస్తే అప్పుడు వెంటనే కనిపిద్దాము ఆలస్యం చేయకుండాను అనే ఉద్దేశంతో అలా ఏ దేవతను కావాలంటే ఆ దేవతను పరమాత్మను ప్రత్యక్షం చేసుకుని సర్వసిద్ధ్యుడై ఉన్నాడు ఇతని యొక్క సిద్ధి దశమాధ్యాయ పారాయణ వలన అందులో ఉండేటువంటి విషయాల చింతన వలన వచ్చినటువంటి సిద్ధి ఎంతటి గొప్పదంటే ఇతను ఏ వ్యక్తికి ఉపదేశిస్తే ఏ వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి కూడా సరి అయినటువంటి సాధన మార్గంలో ముందుకు వెళ్తాడు సరి అయినటువంటి సిద్ధిని పొందుతూ ఉంటాడు అందువలన ఇతనిలో ప్రేరణ కలిగించి ప్రతినిత్యం ఇతనులో ప్రేరణ కలిగించి నేను కూడా వెంట ఉండి ఈ కాశీ క్షేత్రంలో ఎవరెవరు ఇలాంటి సాధనకు అర్హులు అనే విషయాన్ని గమనించుకుని వారికి ఒకరికైనా సరే కనీసం రోజుకు ఉపదేశం చేయిస్తూ వస్తున్నాను ఈ వ్యక్తి తను చేస్తున్నానని అనుకుంటున్నాడు కాదు నా యొక్క ప్రేరణతో చేస్తున్నాడు నేనే చేయిస్తున్నాను ఆ కాశీలో ముక్తిని పొందవలసినటువంటి వారందరికీ ఇతని ద్వారా ఉపదేశం చేయించేస్తున్నాను ఇతని దృష్టి సోకినంత మాత్రానే సాధకులు మంచి మార్గంలోకి ముందుకు వెళతారు ఇతని ఉపదేశం పొందితే ముక్తి మార్గం తప్పకుండా లభిస్తుంది ఇది ఇతని యొక్క మహిమ కాదు దశమాధ్యాయం యొక్క మహిమ దశమాధ్యాయాన్ని శ్రద్ధగా పారాయణం చేసినందువలన వచ్చినటువంటి మహిమ ఇటువంటి మహిమతో ఉండేటువంటి ఇతని వెంట ఉండి నేను ఇతరులకు కూడా మోక్షాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను అని పరమేశ్వరుడు భృంగిరిటుడికి చెప్పాడు దశమాధ్యాయ పారాయణ మహిమ సాధారణమైనది కాదు దశమాధ్యాయంలో ఉండేటువంటి పరమాత్మ యొక్క విభూతులను తెలుసుకోవటం అనేది అసలు సాధారణమైన విషయం కాదు ఆ విభూతుల ద్వారా పరమాత్మ తత్వజ్ఞానం పొందటం అనేది ఎవరు ఊహించగలిగినటువంటి ఫలితాన్ని ఇచ్చేది కాదు అటువంటి గొప్పదైన దశమాధ్యాయాన్ని అందరూ ఉపదేశం తీసుకోవాలి లేదా ముముక్షువులందరూ కూడా దేన్ని ఉపదేశం పొంది పారాయణ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ పనిని చేస్తున్నాను అని పరమేశ్వరుడు భృంగిరెడికి చెప్పాడు అయితే ఈ కథలో మనకు దశమాధ్యాయ పారాయణ సర్వోత్తమం అనే విషయం స్పష్టంగానే తెలుస్తూ ఉన్నది అందువలన మనం ఈ దశమాధ్యాయ పారాయణను ఈ రెండు పారాయణల కంటే కూడా ఎక్కువ శ్రద్ధతో ఎక్కువ శ్రద్ధాసక్తులతో పారాయణం చేసుకుందాం పారాయణ చేసుకుని ఆ పద్మలత ఏమైంది అనే సంగతి ఇంతవరకు విభూతయోగాన్ని మూడుసార్లుగా మనం పారాయణం చేసుకున్నాం ఈ పారాయణ యొక్క మహాత్మ్యాన్ని పరమేశ్వరుడి నోటి వెంట మనం శ్రద్ధగా విన్నాం ఈ పారాయణను నిరంతరం చేసుకున్న వారికి ఇందులోని విషయాలను మనసులో చింతన చేసుకున్న వారికి మోక్షం తథ్యం అని సకల దేవతా సాక్షాత్కారము కలుగుతుంది అని వారు ఉపదేశం చేసినంతనే ఇతరులకు కూడా జ్ఞానం కలుగుతుందని మనం చక్కగా తెలుసుకున్నాం ఆ ఫలశ్రుతితో సహా మనం పారాయణను చేసుకున్నాం చివరగా ఆ హంసకు నల్లటి హంసకు ఉపదేశం చేసినటువంటి పద్మలత యొక్క గతి ఏమైంది అనే ప్రశ్న ఒకటి మనకు ఈ ఫలశ్రుతిలో మిగిలింది దానికి ఒకే ఒక సమాధానం కేవలం ఒక్కసారి ఇతరులకు సహాయపడటానికి దశమాధ్యాయాన్ని ఉపదేశం చేసినంత వెంటనే అంతవరకు దివ్యశక్తులను సంపాదించుకున్నటువంటి ఆ పద్మలత తన శాప విముక్తిని పొంది తను చెందవలసినటువంటి ప్రదేశానికి చెంది క్రమంగా సాధన చేసుకుని ముక్తిని పొందింది అని పద్మపురాణంలోని ఉత్తరఖండంలోని ఈ ఆఖ్యాయిక మనకు తెలుపుతోంది ఈ రకంగా మనం పారాయణను చేసుకున్నా మనసులో ఇందులోని అర్థాలను చింతన చేసుకున్నా మనసులో ఈ భావాన్ని స్థిరం చేసుకున్నా పరమాత్మ తత్వజ్ఞానానికి తప్పకుండా దగ్గరవుతాం అదేవిధంగా మనం ఇతరులకు సహాయపడటానికి ఈ అధ్యాయాన్ని ఉపదేశం చేసినా ఇంకొకరితో ఎవరితోనైనా సరే పలికించినా సరే ఈ అధ్యాయం యొక్క పారాయణ మాహాత్మ్యాన్నే కాకుండా ఉపదేశ ఫలితాన్ని కూడా మనం తప్పకుండా పొందుతాం ఇంతటి గొప్పదనం కలిగినటువంటి ఈ విభూతి యోగాన్ని మనం జాగ్రత్తగా పారాయణలోనూ అలాగే భావనలోనూ ఉంచుకుంటూ మన జీవితాలను సార్థకం చేసుకుందాం సార్థకం చేసుకుంటూ మనం పరమాత్మ చెప్పబోయేటువంటి పై ఉపదేశాన్ని అందుకు